కొత్తగా పెళ్ళైన కోడలతో అత్తయ్య ఇలా అంటుంది, ఫోడర్లు మేకప్లు పూసుకుని తిరగడం కాదు, కొంచెం ఇంట్లో పనులు చూసుకున్న తర్వాతే ఈ ఫోన్లైనా మేకప్లైనాను. అయినా మా అబ్బాయి తిన్నాడా లేదా అనేది పట్టించుకునేలా ఉన్నావా నువ్వు? ఇప్పుడు అలా ఉండాలనుకోవడం కూడా మా తప్పే అవుతుంది కదా. నేను మా అబ్బాయిని ఎంత బాగా చూసుకున్నానో తెలుసా నీకు? అప్పుడు కోడలు ఇలా అంటుంది, తెలుసు అత్తయ్య గారు, మీరు మా మామయ్య గారిని ఎలా చూసుకున్నారో, మీ అత్తయ్య గారిని ఎలా చూసుకున్నారో, మీ మామయ్య గారిని ఎలా చూసుకున్నారో అన్నీ తెలుసు. ఏంటి నీ మాటలు, బాగా వెటకారంగా ఉన్నాయి, నోరు కూడా బాగానే లేస్తుంది. అదేం లేదు అత్తయ్య గారు, మీరు ఎప్పుడూ నా మాటలు బాగా వెటకారంగా ఉన్నాయి, అహంకారం ఎక్కువ అని తిట్టిపోస్తారు. నాకు అటువంటిది ఏదీ ఉండదు, ఏదైనా ఉంటే గనుక ముఖం మీదే అంటాను, అదే నాకు అలవాటు, కొత్తగా అది మారేది లేదు. అప్పుడు అత్తయ్య గారు మనసులో ఇలా అనుకుంటారు, దీనికి బాగా నోటి దురుసు ఎక్కువ అని. కోడలు, మా అత్తయ్య గారి టార్చర్ రోజు రోజుకే ఎక్కువైపోతుంది, దీన్ని ఇలాగే వదిలేస్తే నన్ను ఇక్కడ ఉండనిచ్చేలా లేరు, దీనికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పి తీరాలి. అవును, మా మామయ్య గారు చెప్పారు కదా, మా అత్తయ్య గారు దాని అత్తయ్య గారిని కూడా ఇలాగే టార్చర్ చేసేవారు అని. ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి ఈవిడ తిక్క కుదర్చాలి, అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. అప్పుడు కోడలు ఇలా అనుకుంటుంది, అవును, దాని అత్తయ్య గారి రూపంలో వెళ్ళి మా అత్తయ్యని బాగా భయపెట్టాలని. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు బెడ్రూమ్లో పడుకుని ఉంటారు, అక్కడికి తన కోడలు దెయ్యం వేషం వేసుకుని వెళ్తుంది. జరిగేది తెలియక పాపం వాళ్ళ అత్తగారు ప్రశాంతంగా తన బెడ్ మీద పడుకుని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోపు కోడలు దెయ్యం వేషం వేసుకుని వస్తుంది. హా, ఏమిటి, అక్కడ కోడల్ని టార్చర్ చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా పడుకున్నావా, లే ముందు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఎవరు మీరు? పోయిన మీ అత్తని. అవునా, మరెందుకు మీరు ఇలా వచ్చారు, నా మీద మీకెందుకు ఇంత దయ కలిగింది? దయ కాదు, నువ్వు నీ కోడల్ని టార్చర్ చేస్తున్నావు, అందుకే నేను రావాల్సి వచ్చింది. లేదు లేదు అత్తయ్య గారు, ఇక్కడ నుండి మీరు నన్ను ఎలా చూసుకున్నారో నేను తనని అలాగే చూసుకుంటాను. అలా చూసుకున్నావు కాబట్టి ఇలా రావాల్సి వచ్చింది. కాదు అత్తయ్య గారు, ఇక నుంచి తనని నా సొంత కూతురులా చూసుకుంటాను. ఏదో చనువుతో మాటామాట అనుకుంటామే తప్పితే అంతకి మించి ఏమీ లేదు. నన్ను పైకి తీసుకెళ్లాలని మీరు రావడం ఎందుకు అత్తయ్య? వద్దు వద్దు, ఇక్కడ నుంచి నేను సరిగానే ఉంటాను. సరే సరే, అయితే బుద్ధిగా కోడలతో కాపురం చేసుకో, లేదంటే నేను ఈసారి వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకు అత్తయ్య నా మీద మీకు అంత దయ, ఇక నుంచి నేను బుద్ధిగా ఉంటాను, మీరు తీసుకెళ్లాల్సిన అవసరం రాదు అత్తయ్య. సరే సరే, అయితే సవ్యంగా కాపురం చేసుకోండి, నేను ఇక వెళ్ళి వస్తాను. ఎందుకులేండి అత్తయ్య వెళ్ళి వస్తాను అంటారు, వెళ్తాను అని చెప్పండి. ఏంటో, ఈ రోజుల్లో కోడళ్ళకి ఏయో పవర్స్ వస్తున్నట్టు ఉన్నాయి. లేకపోతే మా కోడల్ని నేననుకుంటే మా అత్తగారు రావడమేంటి విచిత్రంగాని. ఏమైనా సరే ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నా సీటు చిరిగేలా ఉంది. ఇక నుంచి నా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే నా పని అయిపోతుంది అని అప్పటి నుంచి కోడల్ని చాలా చక్కగా చూసుకుంటుంది. కోడలు తన తెలివితో తన అత్తగారిని మార్చుకుని అప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నారు.